వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్ససైజ్ టూ పాయింట్ వన్లో ఉన్న ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాం అండ్ మీకు ప్రీవియస్ వీడియోస్ అండ్ మీకు ప్రీవియస్ అంటే రివ్యూ ఎక్సర్సైజ్ వచ్చేసరికి లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి అందులో ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది మన ఛానల్లో మీకు సెవెంత్ క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్ ఆల్ ఎక్ససైజెస్ ఇచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అనేది మన వీడియోస్లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్ససైజ్ టూ పాయింట్ వన్ చూద్దాము ఇది జగనన్న ముద్ద స్కీమ్ ఈచ్ స్టూడెంట్ గాట్ ఓకేనా సో జగనన్న గోరుముద్ద కింద ఏపీలో వచ్చేసరికి భోజనం పెడుతున్నారు కదా సేమ్ అలానే ఈచ్ స్టూడెంట్కి వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసరికి రైస్ ఇస్తున్నారు కదా ఈచ్ స్టూడెంట్కి వచ్చేసరికి త్రీ బై ట్వంటీ కేజీస్ రైస్ అనేది ఇస్తున్నారంట పర్ డే ఓకేనా ప్రతిరోజు ఫైండ్ ద వెయిట్ ఆఫ్ రైస్ రిక్వైర్డ్ ఫర్ సిక్స్ సిక్స్టీ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ పర్ డే అయితే సిక్స్టీ స్టూడెంట్కి టోటల్గా ఒక్కరోజు ఎంత ఇస్తున్నారు అనేది అడుగుతున్నారు ఓకేనా ఇది క్లియర్గా చెప్పాలంటే సపోజ్ మీకు ఒక రోజుకి వచ్చేసరికి ఒక త్రీ కేజెస్ రైస్ ఇచ్చారనుకోండి ఓకేనా ఈచ్ స్టూడెంట్కి వచ్చేసరికి త్రీ కేజీస్ రై రైస్ ఇచ్చారు సపోజ్ మీ క్లాస్లో టెన్ మెంబర్స్ ఉన్నారనుకోండి సో టోటల్గా అంటే మీ క్లాస్ మొత్తం మీద ఎన్ని కేజెస్ రైస్ ఇచ్చినట్లు టెన్ ఇంటూ త్రీ వేస్తారు అంటే థర్టీ కేజెస్ రైస్ ఇచ్చినట్లు అదే మీ క్లాస్లో సిక్స్టీ మెంబర్స్ ఉన్నారనుకోండి సిక్స్టీ ఇంటూ త్రీ వేస్తారు అంటే టోటల్గా వన్ ఎయిటీ కేజెస్ ఇచ్చినట్లు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రైస్ వచ్చేసరికి మీకు ఫ్రాక్షన్లో ఇచ్చారు అంతే ఓకేనా సో మీ క్లియర్గా అర్థమైంది కదా సో ఇక్కడ ఫస్ట్ రాసేస్ అయ్యింది ఈచ్ స్టూడెంట్ గాట్ ఈచ్ స్టూడెంట్

సిక్స్టీ స్టూడెంట్స్ ఈక్వల్ టు 60 ఇంటూ త్రీ బై ట్వంటీ ఓకేనా సిక్స్టీ స్టూడెంట్ అంటే సిక్స్టీ ఇంటూ త్రీ బై ట్వంటీ ఇది ఈచ్ స్టూడెంట్ కాబట్టి అదే టెన్ అంటే టెన్ ఇంటూ త్రీ బై ట్వంటీ అలా ఇస్తాము సో ఇక్కడ మీకు క్యాన్సిల్ అవుతుంది కదా ఈజీగా ఇక్కడ మీకు డినామినేటర్ లేగం లేకపోతే వన్ ఉన్నట్లు క్యాన్సిల్ అవుతుంది కదా మీరు ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు ఓకే ట్వంటీ వన్స్ ట్వంటీ త్రీసు సిక్స్టీ త్రీ ఇంటూ త్రీ అంటే త్రీ త్రీసు నైన్ నైన్ బై వన్ అంటే నైన్ ఓకేనా సో టోటల్గా సిక్స్టీ స్టూడెంట్స్కి వచ్చేసరికి నైన్ కేజెస్ రైస్ అనేది ఇస్తున్నారు జగనన్న గోరుముద్ద కింద ఓకే నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ చూద్దాము వాట్ ఈస్ ఎ పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఓకేనా సో ఈక్విలేటర్ ట్రయాంగిల్కి పెరిమీటర్ ఎంత అని అడుగుతున్నారు దీంట్లో ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ ఫైవ్ ఇంటూ త్రీ బై టెన్ సెంటీమీటర్స్ ఓకేనా ఈచ్ సైడ్ వచ్చేసరికి ఫైవ్ ఇంటూ త్రీ బై టెన్ సెంటీమీటర్స్ అంటున్నారు ఫస్ట్ మనం ఈక్విలేటర్ ట్రయాంగిల్ చూద్దాము ఈక్విలేటర్ ట్రయాంగిల్ మీన్స్ మీకు ఈ త్రీ సైడ్స్ అంటే వన్ టూ త్రీ ఈ త్రీ సైడ్స్ అనేది మీకు మెషర్మెంట్ ఈక్వల్గా ఉంటుంది అంటే సపోజ్ ఇది నైన్ ఉందనుకోండి సెకండ్ ఇది నైన్ ఉంటుంది థర్డ్ వన్ కూడా నైన్ ఉంటుంది ఇక్కడ మీకు ఇచ్ సైడ్ ఎంత ఉంటుంది అంటే ఫైవ్ ఇంటూ త్రీ బై టెన్ అని చెప్తున్నారు సో ఇటు సైడ్ ఫైవ్ ఇంటూ త్రీ బై టెన్ ఉంటే ఇటు సైడ్ కూడా ఫైవ్ ఇంటూ త్రీ బై టెన్ ఉంటుంది ఇక్కడ కూడా మీకు ఫైవ్ ఇంటూ త్రీ బై టెన్ ఉంటుంది ఓకేనా సో మీకు క్లియర్గా అర్థమైంది కదా సో ఇప్పుడు వచ్చేసరికి మీకు పెరిమీటర్ అడుగుతున్నారు ఈ టోటల్ ట్రయాంగిల్కి పెరిమీటర్ అంటే ఏం చేస్తాం మనం యాడ్ చేస్తాము అవునా యాక్చువల్గా త్రీ యాడ్ చేస్తే మీకు ఈ టోటల్ ట్రయాంగిల్ పెరిమీటర్ వస్తుంది ఓకే సో ఇప్పుడు రాసేసేయండి పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఈక్వల్ టు సో త్రీని యాడ్ చేయాలి కదా లేదు మీరు త్రీ ఇంటూ ఇది మల్టిప్లై చేసినా వస్తుంది లేదు ఇలా యాడ్ చేసినా కానీ ఓకే ఓకేనా త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ బై టెన్ వేస్ చేసినా కానీ ఓకే సో ఇది ఇలా యాడ్ చేసినా కానీ ఓకే సో థర్టీ ఈక్వల్ టు సో మీకు డినామినేటర్స్ ఇక్కడ మీకు వచ్చేసరికి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు కదా సో మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసేసేయండి టెన్ ఫైవ్స్ ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ త్రీ అంటే ఫిఫ్టీ త్రీ బై టెన్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ కూడా టెన్ ఫైవ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ త్రీ అంటే ఫిఫ్టీ త్రీ బై టెన్ వచ్చింది ఇక్కడ అంతే ఫిఫ్టీ త్రీ బై టెన్ వచ్చింది ఓకేనా సో మీకు డినామినేటర్స్ అనేది సేమ్ టెన్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ యాడ్ చేసేసేయండి బై టెన్ మీకు అలానే వస్తుంది ఫిఫ్టీ త్రీని త్రీ టైమ్స్ యాడ్ చేయాలి సిక్స్ నైన్ ఫిఫ్టీన్ టోటల్గా వన్ ఫిఫ్టీ నైన్ వచ్చింది ఓకేనా సో వన్ ఫిఫ్టీ నైన్ వచ్చింది మీరు ఇక్కడ వరకు రాసినా కానీ ఓకే లేదు ఇది వచ్చేసరికి మీకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయాలి అనుకుంటే బై డినామినేటర్ టెన్ అలానే వస్తుంది టెన్త్ టేబుల్లో మీకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నైన్కి నియర్ బై నెంబర్ ఎప్పుడు వస్తుంది అదే మీరు టెన్ ఫిఫ్టీన్స్ తీసుకున్నారనుకోండి వన్ ఫిఫ్టీ అవుతుంది టెన్ సిక్స్టీన్స్ తీసుకుంటే వన్ సిక్స్టీ టెన్ ఫోర్టీన్స్ అయితే వన్ ఫార్టీ మీకు ఈ నెంబర్కి నియర్ బై నెంబర్ అవి ఉండాలి అది స్మాలెస్ట్ని మనం చూస్ చేసుకోవాలి వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ నైన్కి వన్ వన్ ఫిఫ్టీ నైన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీకి వన్ సిక్స్టీకి మిడిల్లో ఉంటుంది యాక్చువల్గా అవునా సో బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వన్ ఫిఫ్టీ ఉంది సో మీరు వన్ సిక్స్టీ తీసుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్ కంటే ఇది లాడ్జెస్ట్ అవుతుంది సో వన్ ఫిఫ్టీ తీసుకోండి అంటే టెన్ ఫిఫ్టీన్స్ ఈ ఫిఫ్టీన్ ఉంది కదా మల్టీప్లై చేసేది ఇది ఇక్కడ రాయాలి టెన్ ఫిఫ్టీన్స్ వన్ ఫిఫ్టీ ఇక్కడ నైన్ ఉంది వన్ ఫిఫ్టీకి ఎంత యాడ్ చేస్తే వన్ ఫిఫ్టీ నైన్ వస్తుంది నైన్ ఆ నైన్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఉంటుంది నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్యాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఒక వీడియో చేశాను అది లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సో ఇక్కడ లాస్ట్లో సెంటీమీటర్స్ పెట్టాలి ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్లోనే వాళ్ళు ఇచ్చారు సెంటీమీటర్స్ నెక్స్ట్ థర్డ్ వన్ థర్డ్ వన్ చూడండి సూర్య కెన్ వాక్ ఎయిటీన్ బై ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ ఎన్ అవర్ ఓకేనా సూర్య వచ్చేసరికి వన్ అవర్కి ఎయిటీన్ బై ఫైవ్ కిలోమీటర్స్ అనేది అతను వాక్ చేస్తాడు హౌ మచ్ డిస్టెన్స్ కెన్ హీ వాక్ ఇన్ టూ ఇంటూ వన్ బై టూ అవర్స్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్లో అతను ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తాడు అనేది అడుగుతున్నారు ఓకే సో ఫస్ట్ స్టెప్స్ రాసేసేయండి సూర్య వాక్స్ సూర్య వాక్ ఇన్ వన్ అవర్ ఈక్వల్ టు ఎయిటీన్ బై ఫైవ్ కిలోమీటర్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ టూ ఇంటూ వన్ బై టూ అవర్స్ ఈక్వల్డ్ టూ ఇంటూ వన్ బై టూ ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ వస్తుంది ఓకేనా సో థర్టీ ఈక్వల్ టు మీరు ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసేయండి సో టూ టూ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ అంటే ఫైవ్ బై టూ వస్తుంది ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ ఓకే ఫైవ్ వన్స్ ఫైవ్ వన్స్ టూ వన్స్ టూ నైన్స్ థర్టీ ఈక్వల్ టు నైన్ వచ్చింది అంటే అతను టూ అండ్ హాఫ్ అవర్స్కి నైన్ కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ని కవర్ చేస్తాడు నడిచి వాక్ చేసి ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం ఇఫ్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ రెక్టాంగులర్ గార్డెన్ ఆర్ సో రెక్టాంగిల్ లో వచ్చేసరికి లెంత్ ఇది స్టార్టింగ్ ఇచ్చారు కదా సో లెంత్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ బై టూ మీటర్స్ బ్రెత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ బై టూ మీటర్స్ రెస్పెటివ్లీ ఓకేనా సో ఇక్కడ మీకు స్టార్టింగ్ ఇచ్చింది స్టార్టింగ్ అవుతుంది సెకండ్ ఇచ్చింది సెకండ్ నెంబర్ అవుతుంది ఓకే దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ గార్డెన్ మీకు ఇక్కడ గార్డెన్ వచ్చేసరికి రెక్టాంగులర్ షేప్లో ఉందని చెప్తున్నారు అండ్ ఆ గార్డెన్ వచ్చేసరికి మీకు లెంత్ అండ్ బ్రెత్ మీకు ఇచ్చారు మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో ఇక్కడ చూడండి పిక్చర్ వచ్చేసరికి రెక్టాంగులర్ షేప్లో మీకు గార్డెన్ ఉంది అని చెప్తున్నారు ఇది మొత్తం గార్డెన్ అయితే దీంట్లో ఈ లెంత్ ఇచ్చారు వాళ్ళు లెంత్ ఎంత ఇచ్చారు ట్వంటీ సెవెన్ బై టూ మీటర్స్ ఇచ్చారు అండ్ బ్రెడ్ ఇచ్చారు బ్రెడ్ ఎంత ఇచ్చారు ఫిఫ్టీన్ బై టూ మీటర్స్ ఇచ్చారు అయితే మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి ఏరియా అంటే ఈ లోపల ఉంది చూసారా ఈ లోపల ఇది ఏరియా ఓకేనా సో ఈ ఏరియా ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి యండి లెంత్ ఆఫ్ రెక్టాంగ్యులర్ గార్డెన్ ఓకే సో లెంత్ ఎంత అని ఇచ్చారు ట్వంటీ సెవెన్ బై టూ మీటర్స్ అని ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి బ్రెత్ బ్రెత్ ఈక్వల్ టు ఇది ఎల్ ఇది బి ఓకే సో బ్రెత్ ఎంత ఫిఫ్టీన్ బై టూ మీటర్స్ ఇచ్చారు నెక్స్ట్ మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఏరియానే కదా మనం ఫైండ్ అవుట్ చేయమని ఏరియాని మనం ఏతో డినోట్ చేస్తాము ఫార్ములా ఏంటిది రెక్టాంగులర్కి ఏరియా కనుక్కోవటానికి ఎల్ ఇంటూ బి అంటే లెంత్ ఇంటూ బ్రెడ్ అదే పెరిమీటర్ కనుక్కోమంటే మనం యాడ్ చేస్తాము ఇక్కడ మీకు ఏరియా అన్నారు కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్ వేస్తాము ఓకేనా లెంత్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ బై టూ ఇంటూ బ్రెడ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ బై టూ ఓకే సో ఇక్కడికి వచ్చేసరికి మీకు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి లేకపోతే మల్టీప్లై చేసేసేయండి దట్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ని మీరు ఫిఫ్టీన్తో మల్టీప్లై చేయండి ఓకే సో ట్వంటీ సెవెన్ని ఫిఫ్టీన్తో మల్టీప్లై చేస్తే ఫైవ్ సెవెన్స్ థర్టీ ఫైవ్ ఫైవ్ టూసు టెన్ టెన్ ప్లస్ త్రీ అంటే థర్టీను వన్ సెవెన్స్ సెవెన్ వన్ టూస్ టూ ఫైవ్ టెన్ ఫోర్ అంటే టోటల్గా ఫోర్ నాట్ ఫైవ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి చూడండి డినామినేటర్ ఎంత వచ్చింది టూ ఉంది కదా సో అంటే టూ టూస్ ఎంత ఫోర్ అవుతుంది టూ టూస్ ఎంత ఫోర్ ఓకేనా సో ఫోర్ రాసేసేయండి ఇది వచ్చేసరికి ఇక్కడ వరకు లీవ్ చేసినా కానీ ఓకే సెంటీమీటర్స్ అని ఇచ్చారు కదా సెంటీమీటర్స్ రాసేసేయండి లేదు దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఫోర్త్ టేబుల్లో మీకు ఫోర్ నాట్ ఫైవ్కి నియర్ బై నెంబర్ ఎప్పుడు వస్తుందో చూడండి ఫోర్ వన్ నాట్ వన్స్ ఫోర్ వన్ నాట్ వన్స్ వచ్చేసరికి మీకు ఫోర్ నాట్ ఫోర్ వస్తుంది ఇంకొక వన్ ఉంది కదా ఆ వన్ ఇక్కడ వచ్చేస్తుంది ఓకేనా దట్స్ ఇట్ అంతే సో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి